రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అంతరిక్షయానంతో చరిత్ర లిఖించబోతున్నాడు. అంతరిక్షయానం అనగానే దేశ విదేశీయుల పేర్లు గుర్తుకొస్తాయి. ఇప్పటి వరకు ఎంతోమంది విదేశీయులు వివిధ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. కానీ తెలుగు వారు ఎవరూ అంతరిక్షంలో అడుగు పెట్టలేదు. ఆ లోటును తీర్చబోతున్నారు మన తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర. గోపీచంద్ తోటకూర తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళి రికార్డు సృష్టించబోతున్నాడు. అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్ మిషన్లో భాగంగా గోపీచంద్ తోటకూర టూరిస్టుగా వెళ్ళనున్నారు. దాంతో అంతరిక్షంలోకి వెళ్ళే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర చరిత్రకెక్కబోతున్నాడు. స్పేస్ టూర్లకు ప్రఖ్యాతిగాంచిన బ్లూ ఆరిజిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రిజర్వ్ లైఫ్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ కోఫౌండర్గా ఉన్నారు. ఎంబ్రి రెడెల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో గోపీచంద్ బీఎస్సీ పూర్తి చేశారు. గతంలో పైలట్గాను ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా అంతరిక్షయానం చేయబోతున్నారు. అయితే బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు అంతరిక్షంలోకి వెళుతున్నట్టు తన కుటుంబానికి తెలియదన్నారు గోపీచంద్. ఇక బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటి వరకు 6 మిషన్లలో 31 మందిని స్పేస్లోకి తీసుకెళ్ళింది. వీరంతా సముద్ర మట్టానికి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున ఉండే కామన్ లైన్ వరకు వెళ్ళి తిరిగొచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు సాగనున్న ఈ యాత్ర ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించబోతోంది. కర్మల్ లైన్ దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి భూమిని చూస్తూ మెల్లగా పారాచూట్ల సాయంతో క్యాప్సూల్లో కిందకి దిగనున్నారు.